హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి యొక్క వివిధ భాగాలు సనాతన ధర్మం యొక్క వివిధ దేవతలు మరియు పవిత్ర గ్రంథాల నివాసంగా నమ్ముతారు అంతేకాకుండా తులసి భూమిపై ఉన్న లక్ష్మీదేవి యొక్క భౌతిక అవతారంగా నమ్ముతారు హిందువులు తులసి మొక్కను అన్నింటికంటే పవిత్రమైందిగా భావిస్తారు చాలామంది హిందూ గృహాలలో తులసి మొక్క ఉంటుంది మరియు ప్రజలు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దానిని పూజిస్తారు బృంద అని కూడా పిలువబడే తులసి ఒక దేవత మరియు శ్రీ విష్ణువు యొక్క భార్య అందువలన ఆమె ఎల్లప్పుడూ విష్ణువు యొక్క వివిధ అవతారాలకు సంబంధించిన పండుగలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ గ్రహం మీద జీవితాలను నిలబెట్టేది కొన్ని నమ్మకాల ప్రకారం తులసి భూమిపై ఉన్న లక్ష్మీదేవి యొక్క అభివ్యక్తి ప్రజలు తులసిని ఎందుకు పూజిస్తారు తులసి మొక్కను పూజించడానికి అనేక కారణాలున్నాయి తులసి లేదా బృంద స్వర్గానికి లేదా విష్ణువు నివాసమైన వైకుంఠానికి ద్వారం అని నమ్ముతారు అందువల్ల ఆమె భక్తులకు వారి అంతిమ లక్ష్యమైన మోక్షానికి చేరుకోవడంలో సహాయపడుతుంది తులసి యొక్క వివిధ భాగాలు సనాతన ధర్మం యొక్క వివిధ దేవతలు మరియు పవిత్ర గ్రంథాల నివాసంగా నమ్ముతారు అంతేకాకుండా ఆమె లక్ష్మీదేవి యొక్క భౌతిక అవతారంగా నమ్ముతారు కాబట్టి శాంతి మరియు శ్రేయస్సు కోసం ఆమెను ప్రతిరోజు పూజిస్తారు అంతేకాకుండా పవిత్రమైన మొక్క వాస్తు దోషాలను తొలగించడానికి ప్రజలకు సహాయపడుతుంది పురాతన గృహాలలో తులసి మొక్క కూడా పూజకు ప్రత్యేక స్థలాన్ని కనుగొంటుంది ప్రజలు దేవతకు గౌరవం ఇవ్వడానికి పరిక్రమ చేస్తారు తులసి యొక్క ఉనికి చెడు మరియు ప్రతికూలతను దూరం చేయడంలో సహాయపడుతుంది తులసి చెట్టుకి శనివారం రోజున ఆవాల నూనెని తులసి చెట్టులో వేయండి ఇలా చేసినట్టయితే మీకు డబ్బుల వాన కురుస్తుంది లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది ఎవరైతే ఇలా చేస్తారో వారు జీవితాంతం ధనవంతులుగా ఉంటారు మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి చూడకపోతే మీరే నష్టపోతారు ఆచార్య చాణక్య గురుగారి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అతను ఏం చెప్తున్నాడంటే శనివారం రోజున ఆవాల నూనెని తులసి చెట్టులో పోసినట్టయితే వారికి ఉన్న దరిద్రం పోతుంది ధనవంతులుగా మారతారు ఈ ఒక్క సలహాని మీరు పాటించి చూడండి ఫలితం మీకే అర్థమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి